సో ఫైనల్ గా అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఫైనల్ గా అయితే 2 ఎపిసోడ్లు అయితే అయిపోయినాయి. సో ఆ 2 ఎపిసోడ్లు అయితే సక్సెస్ఫుల్ గా అయితే జరుగుతున్నాయి. అయితే సో ఇందులో మెయిన్ ఏంటంటే గొడవని క్రియేట్ చేయడానికి అయితే కొంతమంది అయితే ప్రయత్నిస్తున్నారు, కానీ బట్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే పుడతలేదు అన్నట్లయితే అర్థమైపోతుంది. కానీ లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ ఎందుకో కొంచెం అయితే చాలా వరకు అయితే డల్ అయితే అనిపిస్తుంది. అయితే మనం గత 2 సీజన్లు ఇప్పుడు గత 2 ఎపిసోడ్ల చూసుకో 2 ఎపిసోడ్లతో కంపేర్ చేసుకుంటే కనుక ఈ ఎపిసోడ్ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే మనకైతే అనిపించడం లేదు. సో ముందు ముందు ఎపిసోడ్ లో మరి ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చూడాలి. మెయిన్ ఇందులో ఈ 2 ఎపిసోడ్లతో కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ శేఖర్ బాసాకి అయితే మంచి బజ్ ఉన్నట్టు, శేఖర్ బాసాకి అయితే మంచి స్కోప్ ఉన్నట్లు అయితే కనిపిస్తుంది. సో శేఖర్ బాసా కొంచెం మాట్లాడుతున్నట్టు, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆడుతున్న ఆటలు కానివ్వండి, అదే విధంగా అక్కడ అంటే ఆయన చేస్తున్న ప్రవర్తన కానివ్వండి, సో అలా కొంచెం అతనికంటూ ఒక ఫేమ్ క్రియేట్ చేసుకోవడానికి అయితే చేస్తున్నట్లు అయితే కనిపిస్తుంది. అదే విధంగా మన నాగమణి గంట కూడా ఎక్కువ మాట్లాడాడు నాగమణి గంట కూడా. సో ఎక్కువ అంటే అతను ఏంటంటే నాగమణి గంట కూడా ఒకటే టాపిక్ ని తీసుకొచ్చి అదే టాపిక్ ని ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తున్నాడేమో అనే బోరింగ్ కూడా కలుగుతుంది. అంటే ఇప్పుడు మన నిఖిల్ కి తనకి చిన్న గొడవ అయినప్పుడు ఏదో అదే గొడవని ఇంకా లాగి 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 అట్లా కొంచెం లాగ్ చేస్తున్నాడేమో అన్నట్లు కూడా అనిపిస్తుంది. అంటే అది అక్కడికే లాగనీయకుండా అంటే ఇప్పుడు మనకి ఏది మన చూసుకున్నట్లయితే కనుక మన శేఖర్ భాషకి ఉన్న అండ్ సోనియాకి గొడవైనప్పుడు అంటే ఏది మన ఫ్రూట్ కోసం, సో ఆ ఫ్రూట్ కోసం గొడవైనప్పుడు తను అంటే ఇంటర్నే మళ్ళీ మాట్లాడడం అయితే జరుగుతుంది కొద్దిసేపట్లోనే, అంటే కొన్ని గంటల్లోనే. సో నువ్వు అసలు నా మీదనే సీరియస్ అవుతావు అనుకోలేదు, అంటే మీరు కొంచెం అంటే ఫస్ట్ నుంచి కొంచెం డల్ గానే ఉన్నారు, బట్ ఆ మంచి సీరియస్ అవుతున్న మూమెంట్ అంటే తను ఎలా అంటే క్రియేట్ చేస్తుంది కొంచెం హైప్ దేయడానికి అయితే క్రియేట్ చేస్తుంది చూస్తున్నాం. అంటే ఇప్పుడు మన బేజవాడ బేబక్క ఎవరైతే ఉన్నారో, సో తన కూడా పప్పు కుక్కర్లో అంటే పప్పు వండినప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళి నాకు చెప్పాలి కదా కానప్పుడు అసలుకే ఇప్పటికే హ్యాంగ్రీలో ఉందా అంటే నువ్వు ఇదేంటి అని అక్కడ కూడా లుల్లి క్రియేట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ లుల్లి అయితే కాలేదు. అదే విధంగా శేఖర్ భాష మీదకి కూడా గొడవ చేయడానికి అయితే ప్రయత్నించింది, కానీ ఇక్కడ కూడా అయితే గొడవ అయితే క్రియేట్ అంతగా అయితే అనిపించలేదు. అదే విధంగా గేమ్స్ పరంగా చూసుకుంటే కనుక సో ఒక గేమ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది బిగ్ బాస్. ఏంటంటే థ్రెడ్స్ మీద ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్స్ మీద కాల్ కింద పెట్టకూడదు, అంటే ఏది కూడా మన పార్ట్ ఏది కూడా సో కింద అంటది అనమాట. అందులో అయితే నయనిక నిఖిల్ అయితే లాస్ట్ లో అయితే విన్ కావడం అయితే జరుగుతుంది. అందులో నిఖిల్ అయితే విన్ అవుతాడు అండ్ ఇంకో సెకండ్ గేమ్ లో అయితే సో నయనిక అయితే విన్ కావడం అయితే జరుగుతుంది. నయనిక కూడా సో గేమ్స్ పరంగా చూసుకుంటే కనుక నయనిక అయితే చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది, చాలా బాగా ఆడుతుంది అన్నట్లయితే మనకైతే అర్థమైపోతుంది. సో నయనిక కూడా మంచి ఒక పేమెంట్ క్రియేట్ చేసుకుంటుంది, నయనిక కూడా ఒక మంచి నేమ్ అంటే మంచి కంటెస్టెంట్ గా సో తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో దీనికి కూడా నయనిక కూడా మంచి స్కోప్ అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది. అదే విధంగా విష్ణుప్రియాది, సో విష్ణుప్రియాది గురించి మాట్లాడుకుంటే కానీ ఎందుకంటే మనకు బిగ్ బాస్ లో ఎక్కువ ఫేమ్ గా ఎక్కువ మంచి ఫేస్ వేయాలి అంటే ఫేస్ ఎక్కువ మనకి తెలిసిన ఫేస్ ఏదైనా ఉంది అంటే ఎక్కువ విష్ణుప్రియ కాబట్టి విష్ణుప్రియ కూడా ఇంకొంచెం మాట్లాడాలి, ఇంకొంచెం ఏదైనా గొడవలో కానీ ఇందులో కానీ అంటే ఇన్వాల్వ్ అన్నా ఉండాలి లేదంటే ఆపడానికైనా ప్రయత్నించాలి కానీ. సో ఇప్పుడు ఏదైతే మన నాగమణి గంట అదే విధంగా అంటే ఏదైతే చర్చిస్తూ ఉంటాడో ఆ సమయంలో కూడా పక్కన వెళ్ళి డాన్స్ చేయడము ఇట్లాంటివి కూడా అవుతున్నాయి. అంటే ఇలా కామెడీ ఓకే, బట్ తను కూడా ఒక స్కోప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అభయ్ ఉన్నారు, సో అభయ్ అయితే తనకంటూ అంటే ఒక టీమ్ వైజ్ గా అంటే ఒక టీమ్ లీడర్ గా అయితే తను క్రియేట్ చేసుకుంటున్నాడు అన్నమాట. అంటే తను కూడా అంటే కొన్ని కొన్ని ఇప్పుడు బిగ్ బాస్ కూడా టీమ్ లీడర్ గా ఇవ్వడం కూడా అదే విధంగా అభయ్ కూడా మంచిగానే క్రియేట్ చేసుకుంటున్నాడు, అభయ్ కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తున్నాడు, అభయ్ కూడా మంచిగానే ఆడుతున్నాడు అండ్ ఆడిపిస్తున్నాడు ఇలా. సో చాలా బాగా ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, అతను పార్టిసిపేట్ చేస్తున్న అతను చేయడం కానివ్వండి, ఆయన ఓవరాల్ గా మళ్ళీ మార్నింగ్ అయినప్పుడు కూడా అందరు బాగానే లేస్తున్నారు, ఆడుతున్నారు స్విమ్మింగ్ పూల్ లో కూడా ఇట్లా చాలా బాగా రన్ అవుతుంది. సో చాలా బాగా ఇప్పుడు 2 ఎపిసోడ్లు అయితే చాలా బాగా అయ్యాయి, బట్ గొడవ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు ఎవరైనా అనుకుంటూ అంటే నాకు అట్లా అనిపిస్తుంది అని అంటే కనుక సోనియానే. సో ఎక్కువ మట్టుకు అయితే సోనియా ఎక్కువ క్రియేట్ చేయడానికి అయితే అనిపిస్తుంది, కానీ అంత క్రియేట్ అవుతా లేదు. మెయిన్ అయితే మనకి ఇంట్రెస్టింగ్ గా రావాలి అని అనుకుంటే కనుక శేఖర్ భాష కనుక ఇంకొంచెం మనకి హైప్ ఇస్తే కనుక శేఖర్ బాసానే ఇందులో అంటే చాలా వారికి
తేగలుగుతున్నాడేమో అని అయితే అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కూడా రాబోతుందేమో అయితే శేఖర్ బాషా వల్ల చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని కూడా అనిపిస్తుంది. సో ముందు ముందు ఎపిసోడ్ లో కూడా చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని అయితే. సో రెండు ఎపిసోడ్లు చూస్తాం కదా. సో గేమ్ వైజ్ గా చూసుకుంటే కనుక మనకి నైనిక అండ్ నిఖిల్ అయితే చాలా బాగా ఆడారు అండ్ వాళ్ళిద్దరు బిహేవియర్ కూడా చాలా బాగుంది. సో అండ్ ఇంకా మిగతా వాళ్ళని చూసుకుంటే కనుక కొంచెం అంతంత నార్మల్ నార్మల్ అనిపించింది. అంటే నార్మల్ గానే మాట్లాడుకోవడము నార్మల్ అనేది కొంచెం ఎందుకో నాకు అయితే అక్కడక్కడ లాగ్ అనిపించింది. సో కొంచెం గేమ్స్ ఇంకొంచెం పెంచి ఇంట్రెస్టింగ్ గా ఉంచి సో ఇలా పెంచితే చాలా బాగుంటుందేమో అని అయితే అనిపించింది. అంటే మే రెండు ఎపిసోడ్లే కదా సో చూడాలి. అండ్ హోస్టింగ్ టైమ్ లో కూడా ఎలా ఉంటుంది నాగార్జున గారు హోస్టింగ్ టైమ్ లో కూడా ఇవన్నీ ఎలా చేస్తాడు ఏంటి అనేది అయితే చూడాలి. సో చూసారు కదా రెండు ఎపిసోడ్లు ఎలా ఉన్నాయో. సో మిగతా ఎపిసోడ్లు కూడా ఎలా ఉంటాయో చూద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తున్నాం అంటే శశి టీవీ.